ఈరోజు దివంగత నేత మహానేత కాంగ్రెస్ నాయకులు మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గారి విగ్రహాన్ని కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వక పాల్గొంటారు అనుకుంటున్నాము. కొంతమంది లారీ అంటున్నారు, కానీ దాదాపు కింద ఒక పైపు ద్వారా స్థిరంగా ఉంచబడిన విగ్రహానికి పగలేటువంటి సామాన్య విషయం కాదు. ఇంత బలమైన శక్తి అందుకని పక్కన సైడ్గా పెట్టింది కాబట్టి మీరు ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీని ఇందిరాగాంధీని కావాలని హేళన చేసినట్టు మాకు అనిపిస్తుంది. కాబట్టి పోలీసు అధికారులు వెంటనే సంబంధిత వ్యక్తులను విచారించి దోషులైతే వెంటనే ఇచ్చినట్లు డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాబోయే కాలంలో కూడా ధర్నా చేస్తాం. ఇదే రకంగా వారం రోజుల్లో మాకు యుద్ధాన్ని కాకుండా విచారించాలని ఇచ్చిన చూపోతే మరి ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నాం. జోహార్ ఇందిరాగాంధీ.